హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ వచ్చాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. మెయిన్గా నేను 4 to 5 డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదు. మీరు చాలామందికి ఎందుకు వీడియోస్ పెట్టలేదని అడిగారు. ప్రజెంట్గా ఏ విధంగా మనకు జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి పెద్దగా లేదు కాబట్టి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన లేదా అదర్ వీడియోస్ పెట్టలేదు. మనకి మెయిన్గా యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఆల్రెడీ రోజు ఒక పోల్ కండక్ట్ చేస్తున్నాను. మీరు ఎవరు దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ముందుగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగైతే మీరు నా యూట్యూబ్ ఛానల్ కండక్ట్ చేసే పోల్స్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈరోజు మనం ఇక్కడ చూసుకుంటే మెయిన్గా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. జాబ్ నోటిఫికేషన్ సంబంధించింది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో కొన్ని పోర్ట్ జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి. అది మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇంకా రాలేదు. నేను చూశాను ఆల్రెడీ ఓపెన్ చేసి, మరి ఎక్కడ కనపడలేదు. మ్యాక్సిమం నేను 10:30 11:30 ఆ టైంలో చూశాను. మనకేం లేదు, మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా మనం రావచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు పోస్ట్ దేనికి సంబంధించిన, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్ లాంటిది, అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఇలాంటివన్నీ చాలా పోస్ట్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనం చూసుకుంటే అర్హత వచ్చి మనకి సంబంధించిన బీటెక్ లేదా బీఈ బీటెక్ చేసిన వాళ్ళు మాత్రమే తీసుకోవచ్చనమాట. ఆ భాగంలో ఏదైతే మనకు కొన్ని కేటగిరీస్ ఉంటాయో, అకౌంట్స్ భాగంలో డిగ్రీ చేసిన వాళ్ళు కానీ లేకపోతే బీఈ కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ వయసు చూసుకోవచ్చు పోస్టులను బట్టి, అంటే 30 to 50 ఇయర్స్ మధ్యలో ఉండాలని వీళ్ళు క్లియర్ కట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎవరైతే మనకు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ముందు పాస్ అవుట్ అయినా కాకుండా అంతకుముందు పాస్ అవుట్ అయిన వాళ్ళకి జాబ్స్ వేకెన్సీ సరిపోతుంది. ఈ మధ్య కాదు, 2 3 ఇయర్స్ బిఫోర్ పాస్ అయిన వాళ్ళకి మాత్రం ఈ జాబ్ సూటబుల్ కాదనమాట. ఇది మీరు చూసుకోవచ్చు. మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో సెండ్ చేయండి, దీన్ని బట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే మనం చూసుకోవచ్చు ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష ఒకటి, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంది, మెడికల్ టెస్ట్ ఉంది అని చెప్పి ఇక్కడ ఇచ్చేసారన్నమాట. ఇక్కడ మీరు చూసుకో ఈ 3 కేటగిరీస్ వల్ల మనం సెలెక్ట్ చేస్తారు జాబ్కి. మనం ఇది ఆన్లైన్ జాబ్ ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. మనకు లాస్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 27 అనమాట. ఇది కింద అఫీషియల్ వెబ్సైట్ www.airindiaexpress.inలో మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి లింక్ మన డీటెయిల్స్ అన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది మనం చూసుకుంటే మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో చాలా హై పోస్ట్ జాబ్స్ ఇస్తున్నారు. సో మనం ఎవరు మిస్ కాకుండా ఈ మిస్ కాకుండా దీన్ని అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో ఫ్రెండ్స్. ఇది మనం సెకండ్ చూసుకోవచ్చు హెచ్ఎస్ఎల్, దాంట్లో మనకు సంబంధించిన జాబ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు /22 ఉంటుంది. దీన్ని మనకు విశాఖపట్నంలో చెంది చూసుకోవచ్చు. ఇది మొత్తం 22 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇది మనం మెయిన్గా చూసుకుంటే హై రేంజ్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు జనరల్ మేనేజర్ ఒకటి, సీనియర్ మేనేజర్, అలాగే అసిస్టెంట్ మేనేజర్, ఈ టైప్ కొన్ని పోస్టులకు తీసుకుంటారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి. దీనికి మనకు స్టీల్ ప్లాంట్ సంబంధించిందా లేదా ఆ కేటగిరీ కాబట్టి కొన్ని డివైడ్ చేశారు. ఏదైతే మనకు విభాగాలు ఉంటాయి కదా, చూసుకుంటే మనకు హెచ్ఆర్ ఒకటి, ఇంజనీరింగ్ ఒకటి, ఎలక్ట్రానిక్ ఒకటి, మనకు సంబంధించిన కేటగిరీస్ అంటే ఇక్కడ ఉన్నాయి. మీ స్క్రీన్ పైన పాస్ చేసి చూసేసుకోవచ్చు. అలాగే అర్హత వచ్చేసి మనకు డిగ్రీ బీటెక్ చేసి ఉండాలి, ఇంజనీరింగ్ డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. మనకు క్లియర్ కట్గా పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులకు లేదా గ్రాడ్యుయేషన్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తానమై కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా చిన్న చిన్న జాబ్ చేసే వాళ్ళకి ఇది అప్లై చేసేసుకోవచ్చు. మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు షార్ట్ లిస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేస్తారని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకు అప్లై చేసుకున్న విధానం వచ్చి ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మొత్తంగా మనం చూసుకోవచ్చు. మనం లేట్ చేయంగా ఉంది కదా టైం అని చెప్పి లేట్ చేయకండి, తొందరగా అప్లై చేసుకోండి. ఎందుకంటే చాలా వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రిఫరెన్స్ ముందు ఇచ్చే వాళ్ళకి చూసుకోవచ్చు. లాస్ట్ చూసుకుంటే చివరి తేదీ వచ్చి జనవరి 21, 2020 అనమాట. లాస్ట్ మనకు చేసుకునే రోజు ఏదో మనకు చాలా తక్కువ టైం ఇచ్చారనమాట. చూసుకోవచ్చు మ్యాక్సిమం 11 డేస్ మాత్రమే టైం ఇచ్చారు. ఇక్కడ మనకు వెబ్సైట్ కూడా ఉంది, HSLVizag.in వెబ్సైట్లో మనం అప్లై చేసేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని. ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు జాబ్ నోటిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు 1 or 2 ఇయర్స్ 3 ఇయర్స్ బిఫోర్ పాస్ అయింటారో, పాస్ అవుట్ అయిపోయింటారో ఇన్స్టిట్యూట్ నుంచి, వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది క్లియర్ కట్గా. ఇప్పుడు ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవడం కష్టం, ఇక వాళ్ళు ఇవ్వలేదు. సో ఈ రెండు దేంట్లోనే మనం ఎవరైతే పాస్ అవుట్ అయిపోయింటారో వాళ్ళకి జాబ్స్ అప్లై చేసేసుకుని ఉండొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియజేయండి. దిస్ ఈస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బాయ్.